లు మీ అందరికీ నా వందనాలు సర్వనతిని వాక్కులు అనే ఈ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని అందరూ ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రిల్లరా దేవుని మాటలు మనం శ్రద్ధ దూరం ఆశత్తితోనూ అత్యాసక్తితోనూ వినాలి అప్పుడు తప్పకుండా దేవుడు మనందరితో మాట్లాడతాడు ఆయన మాటల ద్వారా మన దర్శిస్తాడు ఆశీర్వదిస్తాడు దేవునికి స్తోత్రం మనం ధ్యానం చేసేటువంటి భాగాన్ని చదువుకుందాం ఆమోసు గ్రంథం ఐదో అధ్యాయము నాలుగో వచ్చును చదువుతున్నాను ఇస్రాయేలీలతో యహోవాసలు వచ్చిందేమనగా నన్ను ఆశ్రయించుడి నన్ను ఆశ్రయించిన మీరు బ్రతుకుదురు అని చెప్పారు దేవుడు దేవునికి స్తోత్రం పిల్లల ఇస్రాయేలీలతో దేవుడు మాట్లాడుతున్నారు నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అని చెప్తున్నారు దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన ఈ ఇస్రాయేలీలు చనిపోతూ ఉన్నారు వెయ్యి మంది యుద్ధానికి వెళితే వంద మంది తప్పించుకొని వస్తున్నారు అంటే తొమ్మిది వందల మంది నశించిపోతున్నారు వంద మంది యుద్ధానికి వెళితే వారిలో పది మంది తప్పించుకొని వస్తున్నారు తొంభై మంది నశించిపోతున్నారు ఇలాగ దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన ఇస్రాయిలు చనిపోతూ ఉన్నారు పిల్లలు ఆ పరిస్థితి వారికి ఎందుకు వచ్చింది అని అంటే దానికి కారణం ఒకటే వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించల దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇష్టానుసరంగా వాళ్ళు బ్రతికారు ఇస్రాయిల్లో అనేకమైనటువంటి బలహీనతలు ఉన్నాయి అనేకమైనటువంటి ఉన్నాయి అనేకమైనటువంటి దోషాలు ఉన్నాయి వీళ్ళు దేవుణ్ణి ఆశ్రయించలేదు కానీ దేవునికి హేయమైన పనులు దేవునికి విరోధమైన పనులు చేస్తూ ఉన్నారు ఈ ఇస్రాయేళ్లు నశించిపోవడానికి కారణం ఇస్రాయేలీలే ఎవరు కాదు దేవుడి కారణం అంతకంటే కాదు గమనించండి ఈ మాటలు వీళ్ళు ఎలాంటి వారు అయిపోయారు ఇస్రాయేలీలు అని అంటే పిల్లల నీతిమంతుల్ని వారు అమ్మేస్తున్నారు నిరుపేదల్ని వారు అమ్మేస్తున్నారు అంత మాత్రమే కాదు తండ్రి కుమారుడు ఒక స్త్రీతోనే పాపం చేస్తూ ఉన్నారు వాళ్ళు అంత మాత్రమే కాదు దేవుని యొక్క ప్రవక్తలు ప్రవచిస్తున్నప్పుడు ప్రవచించొద్దు అని అడ్డగిస్తున్నారు అంత మాత్రమే కాదు ఇంకా ఎన్నో పాపాలు ఈ ఇస్రాయేలీలు చేస్తున్నారు నిస్సహాలైన వారికి హాని చేస్తున్నారు దేవునికి ఆయాసకరమైనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవిస్తున్నారు పిల్లరా అందుకనే వాళ్ళు నశించిపోయే పరిస్థితి వారికి వచ్చింది దేవుణ్ణి ఆశ్రయించకుండా వారంట బేతీలను ఆశ్రయించారు వారు గిల్గాల్ని ఆశ్రయించారు వారు శభాను ఆశ్రయించారు కానీ దేవుణ్ణి మాత్రం వారు ఆశ్రయించిన వారుగా ఉన్నారు అందుకనే వాళ్ళు చాలా నష్టపోయారు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఆస్తులు కోల్పోయారు ఆరోగ్యాన్ని కోల్పోయారు ఇంకా అనేక విధాలైనటువంటి నష్టాలు కష్టాలు వాళ్ళు రుచి చూచారు కారణం ఏంటి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించలేదు ఈ రోజుల్లో కూడా అనేక మంది దేవుణ్ణి ఆశ్రయించిన వారుగా ఉంటూ ఉన్నారు వారికిష్టమైనటువంటి మార్గాల్లో పోతూ వారు ఏమేమో ఆశ్రయిస్తున్నారు ఎవరెవరి మీదో ఆధారపడుతున్నారు పిల్లల తద్వారా నష్టాలు కొని తెచ్చుకుంటున్నారు దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు చాలామంది దేవుణ్ణి ఆశ్రయించుకోకుండా వేటి వేటిని ఆశ్రయిస్తున్నారు అనంటే కొన్ని వాక్కులు మనం చూడవచ్చు ఇస్రాయేల్ కూడా వేటివేటిని ఆశ్రయించారు అంటే మనం చూడవచ్చు హిరిమే గ్రంథం నలభై తొమ్మిది వద్ద నాలుగో వచ్చిన చూస్తే వాళ్ళు ధనాన్ని ఆశ్రయించారు ధనాన్ని ఆశ్రయించారు దేవుణ్ణి ఆశ్రయించకుండా ధనాన్ని ఆశ్రయించిన కారణాన్ని బట్టి చాలా నష్టాలు వాళ్ళు రుచి చూడాల్సి వచ్చింది ఈ రోజుల్లో కూడా ధనాన్ని అనేక మంది ఆశ్రయిస్తున్నారు డబ్బుంటే చాలు ఆస్తులు అంతోస్తులు ఉంటే చాలు అని అనుకుంటున్నారు వాస్తవం చెప్పాలంటే ధనమే సమస్త కీడులకి మూలం ధనం ద్వారానే ఈరోజు ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి ఎన్నో నేరాలు ఘోరాలు ఈ ధనం వల్లే జరుగుతున్నాయి ఇప్పుడు ఇళ్ళరా ఉదాహరణకు ఒక దొంగకి ధనం కావాలి కాబట్టి ధనం దొంగతనం చేస్తున్నారు అనేక మంది డబ్బు కోసమే హత్యలు చేస్తున్నారు అనేక మంది డబ్బుల కోసమే ఎన్నో భయంకరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు ధనం వాస్తవానికి ఇప్పుడు అవసరమే కానీ ధనం మీదే మన దేశం ఉండకూడదు ధనం కోసం ఏం పొరలాడకూడదు అన్నిటికంటే ప్రాముఖ్యమైనది అన్నిటికంటే ఉత్తమమైనది దేవుని వాక్యం దేవుడే మనకి ప్రాముఖ్యం దేవుడే మనకు అవసరం కనుక ధనాన్ని కాదు కానీ దేవుని ఆశ్రయించాలి దేవుని ఆశ్రయిస్తేనే మనం బ్రతకగలుగుతాం ఒక ధనవంతుడు ఇలా అనుకున్నాడు నా ప్రాణమా తినుము తాగుమో సుఖించుము అని అన్నాడు అయితే దేవుడు అంటున్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు నువ్వు సంపాదించినవి ఏమవుతాయి అని అడుగుతున్నాడు అవును అనేక మంది తినటం మీద తాగటం మీద సుఖపట్టడం మీద కలిగి ఉన్నారు కానీ దేవుణ్ణి ఆశ్రయిద్దాం దేవుని మీద ఆధారపడదాం దేవునికి లోపడదాం దేవుని అనుసరిద్దాం అనే ఉద్దేశాలు అనేక మందికి ఉండట్లా కనుక ఈ మాటలు మనసులో పెట్టుకోండి వాస్తవానికి నీ ధనం ఎక్కడున్నా నీ మనసు కూడా అక్కడే ఉండునని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం మన మనస్సు దేవుని మీదే ఉండాలి కానీ ధనం మీద ఖచ్చితంగా కాదు ధనవంతుడు రాజ్యంలో చెరుటి కంటే సూది పెద్దలో ఒంటి దూరటం సులభం అనే వాకులో మనం చూస్తున్నాం కనుక ధనం అనేది అవసరమే కానీ కానీ ప్రాముఖ్యం అదే కాదు దేవుడు మనకు ప్రాముఖ్యం ఆ ధనాన్ని ఇచ్చేది కూడా వాస్తవానికి దేవుడే కాకపోతే దేవుని మీద మనసు ఉంచుకోవట్లేదు కానీ ధనం మీద అనేక మందికి మనసు ఉంటుంది ధనం కోసమే పొరలాడుతున్నారు ధన కోసమే పరుగులు ఎత్తుతున్నారు ధనం కోసమే ఏమేమో చేస్తున్నారు కోటి విద్యులు కూటు కోసమే అని ఆనాడు పెద్దలు అనుకునేవారు ఈరోజు కోటి విద్యులు కోట్లు సంపాదించాలి అనే తపన అందువల్ల కీడు తెచ్చుకోవడం తప్ప ఏమీ లేదు దేవుని ధనవంతుడిగా ఉండటం పరలోకంలో ధనవంతుడిగా ఉండటం మంచిదే దేవునికి స్తోత్రం ఈ ఇస్రాయలీలు ధనాన్ని కూడా ఆశ్రయించారు వాళ్ళు తద్వారా ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వారికి వచ్చింది అంతేకాదు యశ్శీ గ్రంథం ఇరవై ఎనిమిది అద్ద పదిహేను వచ్చల్లో చూస్తే అబద్ధాన్ని కూడా ఆశ్రయించారంట ఈరోజు నోరు తెరిస్తే అబద్ధాలు నిజం చెప్పే పరిస్థితి అనేక మందిలో ఉండట్లేదు ఇప్పుడు ఇల్లరా తెల్లవారితే ఏదో ఒక అబద్ధం ఏదో ఒక అబద్ధం అబద్ధాల పుట్టల్లాగా ఉంటున్నారు అందుకనే ప్రతి ఒక్క మనిషి మాటని ఈరోజు నమ్మలేకపోతున్నాం కనుక మనం నిజం పలకాలి సత్యం చెప్పాలి అదే దేవుని యొక్క ఉద్దేశం యేసుక్రీస్తు ప్రభు ఏనాడు అసత్యాన్ని ఎరగుడు ఆయన ఆయన నిజం పలికాడు మనల్ని కూడా నిజమే చెప్పని ఆయన చెప్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కనుక అబద్ధాలు మానవియటం మంచిది అబద్ధాల వల్ల నరకానికి వెళ్ళిపోవటమే అబద్దిక్కులందరూ మండుతున్న నరక గుండలో కాలిపోతారు కనుక ఇస్రాయలు కూడా అబుద్ధాలకు అలవాటు పడిపోయారు నిజమనేది చెప్పట్లేదు ఈరోజు ఒకవేళ నీవు కూడా అబద్ధాల మార్గంలోనే వెళ్తున్నావేమో అబద్ధికుడిగా అబద్ధికురాలుగా ఉన్నావేమో అది నీకు మంచిది కాదు నీ కుటుంబానికి కూడా అది మంచిది కాదు అంత మాత్రమే కాదు ప్రిల్లరా ఇర్మే గ్రంథం ఇర్మిద ఐదో వస్తువుల్లో చూస్తే మోసాన్ని ఆశ్రయిస్తున్నారంట మోసాన్ని ఆశ్రయించేవారు చాలామంది ఉన్నారు అందుకే కదా ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భాల్లో ఎవరో ఒకరిని మోసం చేస్తూనే ఉన్నారు మాయ మాటలు చెబుతూనే ఉన్నారు మోసాన్ని కూడా ఆశ్రయించకూడదు ఇతరులు మనం మోసపరచకూడదు అనేక విషయాల్లో మోసపుచ్చేవారుగా ఉంటున్నారు ప్రజలు ఇస్రాయీలు కూడా అలాగే మోసగిచ్చేవారుగా ఉన్నారు మోసకరమైన వారుగా ఉన్నారు మోసాన్ని ఆశ్రయించిన వారుగా వారు ఉన్నారు అలాగే మనం ఉండకూడదని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అంత మాత్రమే కాదు పిల్లర నిర్మే గ్రంథం పదిహేడు అర్థం ఐదో చూస్తే నరుల్ని ఆశ్రయించారంట యహోవా మీద నుండి హృదయాన్ని తొలగించుకున్నారు నరుల్ని ఆశ్రయించి దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకున్నారంట ఈ ఇస్రాయేలీలు అందుకని పిల్లరా వాళ్ళు నశించిపోయే స్థితికి వెళ్ళిపోయారు కనుక దేవుణ్ణి ఆశ్రయించాల్సిన మనం మనుషుల్ని ఆశ్రయించకూడదు రాజులు నమ్ముకున్న కంటే అధికారులు నమ్ముకున్న కంటే యహోవాని ఆశ్రయించడం మేలు అనే వాకులు మనం చూస్తాం కనుక మనం ఆశ్రయించాల్సింది దేవుణ్ణి మనుషుల్ని కాదు దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకుంటున్నారంట దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకుంటే అది ఖచ్చితంగా నీకు శాపమే అయ్యిద్ది దేవుని మీద మనం హృదయం ఉండాలి యశ గ్రంథం ఇరవై ఆరో మూడో వత్సల్లో ఇలా ఉంది ఎవరి మనస్సుని మీద ఆనుకును వాని పూర్ణ శాంతి గలవనిగా కాపాడదు మన మనస్సు దేవుని మీద ఉండాలి మన హృదయం దేవుని చేతుల్లో ఉండాలి అది మంచిది అంతేగాని దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించేసుకోవాలి మనుషుల్ని ఆధారంగా చేసుకుంటే మనుషుల వల్ల మనకి ఏంటి ఉపయోగం అయిన దేవుని వల్ల మనకి అన్ని విధాలుగా ఉపయోగం అన్నిటికీ అక్కడికి వచ్చేవాడు దేవుడే అన్న విషయాన్ని ఆ సత్యాన్ని నువ్వు గ్రహించాలి నువ్వు తెలుసుకోవాలి కనుక పిల్లరా ఈ మాటలు మనస్కరించండి అర్థం చేసుకోండి ఈ ఇస్రాయిలు వాళ్ళే మనం ఉండకూడదు వాళ్ళు దేవుని ఆశ్రయించలేకపోయారు దేవుని మీద ఆధారపడలేకపోయారు దేవుణ్ణి నమ్మలేకపోయారు భయంకరమైన రీతిలో వాళ్ళు తమ బ్రతుకుని కొనసాగించారు అందుకనే వాళ్ళు ప్రాణ నష్టాన్ని రుచి చూడాల్సి వచ్చింది అంతేకాదు ఇదే ఇన్మే గ్రంథంలో నలభై ఎనిమిది ఏడో ఏడవత్లో చూస్తే తమ క్రియల్ని వాళ్ళు ఆశ్రయించారంట చాలామంది క్రియల్ని ఆశ్రయిస్తారు నేను ధర్మకార్యాలు చేశారు నేను మంచి పనులు చేశాను నాకేంటి అన్నట్టుగా పిల్లరా నీ నీతి క్రియలు కానీ నీ మంచి క్రియలు కానీ దేవుడికంటే అవి ఎక్కువ కాదు దేవుని ఆశ్రయించి అవన్నీ చేయ మంచిదే దేవుని ఆశ్రయించుకోకుండా ఏ ఒక్కరూ కూడా సుధాగా నీతిమంతులు నీతి కాదు నీతి కార్యాలు అవి నీతి కార్యాలు కాదు ముట్టిగుడ్డలు అని దేవుడు చెప్తున్నాడు కనుక కొంతమంది క్రీల్ని ఆశ్రయం చేసుకుంటారు అది మంచిది ఖచ్చితంగా కాదు అంత మాత్రమే కాదు ఇదే ఇర్మే గ్రంథం నలభై ఆరో అధ్యాయం ఇరవై ఐదు వచ్చలో చూస్తే ఐగుత్తిని ఆశ్రయించారట విగ్రహాలను ఆశ్రయించారట పరువును ఆశ్రయించారట ఇలా దేవునికి విరోధంగా ఈ ఇస్రాయలీలు ఆశ్రయిస్తూ వచ్చారు వాళ్ళు చేతులారా తమ జీవితాన్ని పాడు చేసుకున్నారు కనుక ప్రిల్లరా మనమైతే ఇలా ఉండకూడదు అని పరిశుద్ధాత్మడు చెబుతున్నాడు అవిగుతూ ఈ లోకానికి సాదృశ్యం ఈ లోకాన్ని ఆశ్రయించకూడదు ఈ లోకలు ఏముంది నేత్రశ శరీరాస జో ఉంది ఈ లోకలో శ్రమలు ఉన్నాయి లోకలో మీకు శ్రమ అనేసి ప్రభుత్వం చెప్పారు ఈ లోకలో పాపాలు ఉన్నాయి ఈ లోకలో చేప ఉంది ఈ లోకలో చీకుడు ఉంది ఈ లోకలో సైతానుడు ఉన్నాడు ఈ లోకలు ఉన్నదంతూ కూడా అపేత్రతే కానీ ఈ లోకాన్ని మనం ఆశ్రయించకూడదు ఐగుర్తుకి ఈ లోకాన్ని మనం ఆశ్రయించకూడదు అంత మాత్రమే కాదు విగ్రహాలని వీళ్ళు ఆశ్రయించారంట విగ్రహాలను కూడా ఆశ్రయించకూడదు అవి చూడగలవా అవి వినగలవా అవి మాట్లాడగలవా అవి వాసును పీల్చగలవా అవి పట్టుకోగలవా అవి నడవగలవా అవి ఏమీ చేయలేవు ఎక్కడ పెడితే అక్కడ పడుంటమే కానీ అవి ఏమీ చేయలేవు అవి ఒట్టి మట్టి బొమ్మలని మనం తెలుసుకోవాలి వీళ్ళు విగ్రహాలను కూడా ఆశ్రయించారంట విగ్రహారాధికులు అయిపోయారంట దేవుని ఆశ్రయించాల్సిన ఈ ప్రజలు అలా అయిపోవటం చాలా దురదృష్టకరమైన విషయం దుఃఖకరమైన విషయం మాత్రమే కాదు పర్వని కూడా వీళ్ళు ఆశ్రయించారట అందుకే దేవుడు మోస ద్వారా విడిపించి నడిపించినప్పుడు ఈ ఇస్రాయేలీలు ఏదైనా కొద్దిగా ఇబ్బంది వచ్చినప్పుడు తిరిగి ఐగుర్తుకి వెళ్ళిపోతాం తిరిగి పర్వ దగ్గరికి వెళ్ళిపోతాం అని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రిల్లరా అది ఎంతైనా మంచిది కాదు కదా ఈ పర్వ సైతానికి సాదృశ్యం కదా రోజుల్లో సైతాని దగ్గరికైనా వెళ్తున్నారు కానీ దేవుని దగ్గరికి రావట్లేదు దేవుని ఆశ్రయించట్లేదు దేవుని మీద ఆధారపడట్లేదు దేవుడు ఎంతో పిలిచినా సేవకుల ద్వారా సేవకురాళ్ళ ద్వారా ఆయన పిలిచినా కానీ ఈరోజు అనేక మంది దేవుని పిలుపుకి లోపడట్లేదు దేవుని వైపు చూడట్లేదు దేవుని దగ్గరికి రావట్లేదు దేవునికి లోపడట్లేదు ప్రభు నమ్మని వారిగా ఉన్నారు తద్వారా ఎన్నో నష్టాలు అనుభవిస్తూ ఉన్నారు ఇస్రాయేలీలు కూడా అనేక సార్లు ఇలాగ చేసిన వారే విస్తారమైన ఇస్రాయలీలు ప్రజలు తగ్గించబడుతూ వచ్చారు దేవుణ్ణి ఆశ్రయించిన కారణాన కనుక ప్రిల్లరా రోజును దేవుని ఆశ్రయించు దేవుని వైపు చూడు దేవుని మీద ఆధారపడు అది నీకు నీ కుటుంబానికి మంచిది నీ సంఘానికి మంచిది దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఇస్రాయేలీలకు అవకాశం ఇస్తున్నాడు నన్ను ఆశ్రయించండి మీరు బ్రతుకుతారు నన్ను ఆశ్రయించలేదు కాబట్టి చనిపోతూ వచ్చారు ఇప్పటికైనా సరే నన్ను ఆశ్రయించండి ఈ రోజుల్లో కూడా మరణాలు ఎక్కువైపోయాయి యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు హత్య చేయబడి చనిపోతున్నారు అనారోగ్యాలు వచ్చి చనిపోతున్నారు విధి రకాలుగా చనిపోతున్నారు ప్రిల్లారా ద్వీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి బొంధులో ప్రాణం ఉండగానే ప్రభు నమ్ముకోవాలి మనం ప్రభు నమ్మాలి మారు మనసు పొందాలి ప్రభు సంతర్షకుడిగా అంగీకరించాలి బాపేషులు తీసుకోవాలి సంఘుల సభ్యులు అవ్వాలి ప్రభుని సేవించేవారుగా క్రీస్తుని కలిగిన క్రైస్తువులుగా మారాలి దేవునికి స్తోత్రం ఈ మాటలో మనస్కరించండి పిల్లర అందుకు దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు ఇస్రాయేలీలు అంతగా పాడైపోయినా తమ తమ చెరుపుకున్న ఇతరుల చెరుపున అంత పతనం అయిపోయినా దేవునికి దూరపు అయిపోయి దేవుని ఆశ్రయించకుండా వాళ్ళ ఇష్టాసరంగా వాళ్ళు బ్రతికినా కానీ దేవుడు వారికి అవకాశం వస్తున్నాడు రండి తిరిగి రండి నన్ను ఆశ్రయించండి నేను మిమ్మల్ని బ్రతికిస్తాను మీరు చనిపోరు నేను జీవి చేస్తాను అను ప్రిల్లరా ప్రధానోద్యమం ఏ సు ప్రభు ఆయన్ని నమ్మిన వారు చనిపోయినా తిరిగి బ్రతుకుతారు బ్రతికి విశ్వాసం ఇచ్చినవారు ఎన్నటికీ చనిపోరు కనుక ఆయన మనం ఆశ్రయిద్దాం నిత్యం ఆయన ఆశ్రయించిన ప్రజలుగా మనం ఉందాం ప్రిల్లారా దేవునికి స్తోత్రం దేవుడు ఇస్రాయేలీలు అలా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ తిరిగి ప్రేమతో పిలుస్తున్నారు వాస్తవమే మన దేవుడు ప్రేమ కలిగిన వాడు మన దేవుడు దయ వాడు మన దేవుడు కృప కలిగిన వాడు మన దేవుడు జాలి కలిగిన వాడు మన దేవుడు మన పట్ల భ్రీతి కలిగినవాడు మనం ఎన్ని పాపకార్యాలు చేస్తున్నాం దేవునికి ఎంత ఆయాసాన్ని తెప్పించదు ఎంత పశ్చాత్తాపం కలిగించదు దేవుణ్ణి ఎంత దుఃఖపరచు దేవుణ్ణి ఎంత బాధ పెట్టినా కానీ ఆయన తిరిగి చేర్చుకోవడానికే ఇష్టపడుతున్నాడు తిరిగి మనల్ని ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన మనం క్షమించే హక్కులు చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు పిల్లర కనుక దేవుని ఆశ్రయిద్దాం దేవుని ఆశ్రయిస్తే మనకి మేలే కానీ ఖచ్చితంగా కీడు కాదు ఇక్కడే మనం చూస్తాం అమస్ గ్రంథ నాలుగు నాలుగొచ్చులో చూస్తాం మనం ఏంటి ఆయన ఆశ్రయిస్తే మనం బ్రతుకుతామంటాం అంత మాత్రమే కాదు మన బ్రతుకుల్లో నెమ్మది అనేది కూడా ఉంటుంది దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా దేవుని ఆశ్రయిస్తే ఏమేం మేలు జరుగుతాయో కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ముప్పై నాలుగో కితల పదో చూస్తే యహోవాని ఆశ్రయించిన వానికి ఏ మేలు కొద్దు ఉండదు దేవుని ఆశ్రయిస్తే ప్రిల్లరా మనకి ఏ మేలు కొదువై ఉండదు మన దేవుడు మేలు చేయడంతో ఆనందించేవాడు ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద్దువై ఉండదు మన కోసం మేలులు దాచిపెట్టిన దేవుడు ఆయనే మేలుకే సమస్తం మన నిమితి సమకూర్చి జరిగించేవాడు ఆయనే మనకు మేలు చేయడందు ఆనందించేవాడు ఆయనే దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా ఆయన ఆశ్రయిస్తే మనకి సంపూర్ణమైనటువంటి సమృద్ధి కలిగినటువంటి గొప్ప మేలులు ఉన్నాయండి కనుక ఆయన ఆశ్రయిద్దాం సింహ పిల్లలైన లేమి గలవై ఆకలిని కానీ అని ఆశ్రయించడం వారికి ఏ మేలు కొదువై ఉండదంట దేనికి స్తోత్రం నీ జీవితంలో మేలులు ఉండాలి అంటే నీ కుటుంబంలో మేలులు ఉండాలి అని అంటే నీ ఇంటిలో మేలులు ఉండాలి అంటే నీ వ్యాపారంలో మేలులు ఉండాలి అంటే నీ ఉద్యోగంలో మేలులు ఉండాలి అంటే నీ వ్యవసాయంలో మేలులు ఉండాలి అంటే నీ చదువులో మేలులు ఉండాలి అంటే తప్పకుండా దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి ప్రభునేశు క్రీస్తు మీద నువ్వు ఆధారపడాలి దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా ఆయన మనకి మేలు చేసే దేవుడు ఆయన ఆశ్రయించినప్పుడు కీర్తన గ్రంథం ఐదార్దా పదకొండు వచ్చిన చూస్తే ప్రిల్లరా దేవుణ్ణి ఆశ్రయించిన వారు సంతోషిస్తారట వారు కాపాడబడతారట వారు ఆనందధ్వని చేస్తారంట అవును దేవుణ్ణి మనం ఆశ్రయిస్తే మనం సంతోషిస్తాం మనం కాపాడబడతాం ఆనందధ్వని చేస్తాం ఈరోజు అనేక మంది జీవితాల్లో దుఃఖమే కదా చూసేది ఎడిపోయినా బాధలు ఎడిపోయిన శ్రమలు ఎడిపోయిన ఆవేదన ఎడిపోయిన దిగులు దెబ్బ మీద దెబ్బ తగులుతూ అనేక మంది హృదయాలు గాయాలైపోయాయి సంతోషం అనేది లేదు వారికి ఆనందం అనేది లేదు వారికి అనేది లేదు వారికి అటువంటి వాళ్ళకి ప్రభువు తెలియపరుస్తున్నాడు నేను మీకు సంతోషాన్ని ఇస్తాను నేను మిమ్మల్ని కాపాడుతాను మీరు ఆనంద ధ్వని చేస్తారు సంతోషంతో పర్వంలో దొక్కుతారు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ప్రిల్లారా కనుక మనం ఆశ్రద్ధం దేవుని ఆశ్రయిస్తే నీ జీవితంలో సంతోషం అనేది ఉంటుంది రోజు ఎంతోమంది ఏడుస్తూ ఉన్నారు అనేక బాధలను బట్టి కానీ దేవుడు చెప్తున్నాడు నేను నీకు సంతోషాన్ని ఇస్తాను నేను నీకు సంతోషాన్ని ఇస్తాను అది సంపూర్ణమైన సంతోషం అది నిత్యమైన సంతోషం కనుక దేవుని ఆశ్రయించిన వారికి ఖచ్చితంగా సంతోషం అనేది ఉంటుంది దేవుని ఆశ్రయించిన వారికి అనేది ఉంటుంది కాబట్టి ఏ అపాయం వారికి రాదు అని చెప్పాడు ఆ మాట కూడా ఏ అపాయాన్ని కూడా ఆరానికి సమీపించదు ఏ తెగులు నిన్ను అంటదు కారణం ఏంటి అని అంటే కాపాడే దేవుడు మనకుంటాడు ఇస్రాయేల్ను కాపాడేవాడు కొనుకుడు నిద్ర పోడు కనుక ప్రిల్లరా ఆయన ఆశ్రయిస్తే అపురూపమైన గొప్ప కాపుదల ఖచ్చితంగా మనకు ఉంటుంది మనం నిత్యము కూడా ఆనంద ధోరి చేస్తాం దేవునికి స్తోత్రం కానీ మాటలు మీరు మనసులో భద్రపరచుకోండి దేవుణ్ణి ఆశ్రయించడానికి ముందుకు రండి అంతేకాదు రెండో దినతాబ్దాల గ్రంథం ఇరవై అర చూస్తే దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లతారంట హల్లెలూయా దేవుని ఆశ్రయించిన వారు వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టిన పిల్లలు వాళ్ళకి కలిసి వస్తుంది అంతే వారు తలగాను పైవారుగా ఉంటారు ప్రతి రంగంలో రాణిస్తారు దేవుని మహిమార్థంగా వాళ్ళు వర్ధులతారు ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉంది అన్నట్టుగా ఉండరు వాళ్ళు ఖచ్చితంగా ఉన్నత శిఖరాలు ఎక్కుతారు కారణం ఏంటి అని అంటే దేవుణ్ణి ఆశ్రయించిన వారు అంతకంతకు వర్ధుల్లుతూనే ఉంటారు కలిసి వచ్చే కృప ఆయన్ని మీద కుమ్మరిస్తాడు కనుక దేవుణ్ణి ఆశ్రయించిన వారు వర్ధిల్లుతారు వారు తప్పకుండా వర్ధిల్లుతారు అంతేకాదు ఇదే రెండో దేవృతాంతర గ్రంథం పదమూడొద్ద పద్దెనిమిది వచ్చుల్లో చూస్తే దేవుణ్ణి ఆశ్రయించిన వారు వాళ్ళు విజయాన్ని పొందుతారు అవును ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం పాపాలను మనం జయించగలుగుతాం శాపాన్ని మనం జయించగలుగుతాం సైతాను మనం జయించగలుగుతాం అంత మాత్రమే కాదు ప్రిల్లరా మనం మనకి ఇబ్బందికరంగా ఉన్న ప్రతి శ్రమని ప్రతి సోదరుణ్ణి ప్రతి సమస్యని మనం జయించగలుగుతాం జైదుని చేసి విధి పతాకాన్ని ఎగ్రహేస్తాం దేవునికి స్తోత్రం కనుక ప్రిల్లరా దేవుని ఆశ్రయిస్తే నువ్వు జయించే స్థితిలో ఉంటావు దేవుని ఆశ్రయించు అది అన్ని విధాలుగా నీకు మంచిదే కదా అంత మాత్రమే కాదు ప్రిల్లారా ఇదే రెండో దినంతల గ్రంథం పద్నాలుగు అది ఏడవచ్చు చూస్తే దేవుని ఆశ్రయించిన వారు నెమ్మది కలిగి ఉంటారంట దేవునికి స్తోత్రం వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు అవును ప్రిల్లారా మత స్వాత పదకొండు అది ఎనిమిది వచ్చుల్లో ప్రభు అన్నారు కదా ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జన్లారా నా రండి మీకు విశ్రాంతిని కలిగజేస్తాను మన ప్రయాసం ఆయన తీసేస్తాడు మన భారాన్ని ఆయన తీసేస్తాడు మనకి నిత్య విశ్రాంతిని ఆయన ఇస్తాడు దేవునికి స్తోత్రం యాహస్వాత పద్నాలుగు గద్ద ఇరవై ఏడో చుల్లో నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను ఆయన శాంతినే మనకిస్తాడు బా ఆయన శాంతి ఎంత గొప్పదండి అటువంటి శాంతి దేవుని ఆశ్రయించడం వల్ల మనకు లభిస్తుంది కనుక దేవుణ్ణి మన ఆశ్రద్ధం యక్షగ్రంథర్మ పద్నాలుగు వస్తువుల్లో ఇలా చెప్పాడు ప్రభు పల్లానికి దిగి పశువులు విశ్రాంతి పొందినట్లు యహోవా ఆత్మ తన జనులకి విశ్రాంతినిచ్చును దేవుని యొక్క ఆత్మ మనకి విశ్రాంతినిచ్చినంట పల్లానికి దిగే పశువులు ఎంత ఎలా ప్రశాంతంగా విశ్రాంతిగా ఉంటాయో అలాగే మనకు కూడా విశ్రాంతిని ఇస్తానంట దేవుడు ప్రశాంతతనిస్తానంట దేవునికి స్తోత్రం పిల్లర మనసులో మనశ్శాంతి అనేది ఎంతైనా ప్రాముఖ్యం అది ఉండాలి ఈ లోకంలో ఎన్నున్నా ఎవరున్నా ఏది ఉన్నా మనశ్శాంతి లేకపోతే సున్నా జీవితం అంతే అయోమయమే అలజడే గందరగోళమే కనుక మనశ్శాంతి అనేది మనకి ఎంతైనా అవసరం మొదటి రాజుల గ్రంథం ఐదు అద్దె నాలుగు వచ్చల్లో జ్ఞానైన సులోభం అన్నాడు శత్రువు ఒక్కడైనా నువ్వు లేడు యహోవా నాకు నలుదిక్కులు నెమ్మది కలిగించాడు అవును శత్రువు ఒక్కడైనా లేకుండా నలుదిక్కులు నెమ్మది దేవుడు మనకు కలగజేస్తా అది మహాభాగ్యం గొప్ప అదృష్టం అది ఇది ఎలా దొరికిద్ది అంటే దేవుడిని ఆశ్రయిస్తేనే నీకు ప్రశాంతత ఉంటుంది ప్రిల్లారం అంతేకాదు యజరా గ్రంథం ఎనిమిద ఇరవై రెండోసుల్లో ఇలా ఉంది దేవుని ఆశ్రయించడం వల్ల అంట ఆయన హస్తతోడు మనకి ఇలా వస్తుందంట దేవుని ఆశ్రయిస్తే ఆయన యొక్క హస్తాన్ని మనకు తోడుగా ఇస్తాడంట పిల్లారా దేవుని హస్తం మనకు తోడుకుంటూ గొప్ప భాగ్యం కదూ నీతి అనే దక్షిణ హస్తంతో మన కుడి చేపట్టుకొని ఆయన మనం లేవనెత్తి మనం ఎన్ని తట్టి ఆయన పరలోక పరలోకరాజు వరకు నడిపించటం ఎంత ధన్యత ఎంత భాగ్యం అది మనకు లభిస్తుంది ఖచ్చితంగా నీకు లభిస్తుంది నువ్వు నమ్మే మాటలు దేవుని ఆశ్రయించు ఏసుక్రీస్తు శ్రు నామలో పరిశుద్ధాత్మదేవుడి మాటలు మన హృదయాలు ముద్రించి మనల్లరిని ఆశీర్వదించుగాక ఆమె ప్రార్థించేద్దాం పరిశుద్ధుడైన తండ్రి శక్తి కలిగిన ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆమోసుక్రంథం నాలుగో నాలుగోచర్లో నుండి మీరు మాతో మాట్లాడారు అందుకు స్తోత్రాలు ఇస్రాయేలీలతో చెప్పారు నన్ను ఆశ్రయించండి నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారని అవును ప్రభువు మిమ్మల్ని ఆశ్రయిస్తేనే మేము బ్రతకగలుగుతాం మిమ్మల్ని ఆశ్రయించకపోతే అది ప్రమాదం చనిపోవటమే ఈ వర్తమానాన్ని నిన్న బిడ్డలందరూ కూడా మిమ్మల్ని ఆశ్రయించడానికి మీకు లోబట్టడానికి మిమ్మల్ని ఆశ్రయించడం ద్వారా వచ్చే ప్రతి భాగ్యాన్ని పొందుకోవడానికి ఆశీర్వదించబడటానికి కాపాడబట్టడానికి సహాయం మీ కృపలో ఈ వర్తమానన్న ప్రతి బిడ్డని భద్రపరచండి వారి కుటుంబాలను భద్రపరచండి వారి సంఘాలను భద్రపరచండి వారికి కలిగిన సమస్తాన్ని భద్రపరచు క్రీస్తు చేసునామాలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు నేస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్ సన్నిధి సావాసు ఇప్పుడు ఈ లోకలు ఎల్లప్పుడూ మనకి ఈ వర్తమానాన్ని వీక్షించిన టీబీ ప్రేక్షకులందరికీ సర్వోన్నతులైన దేవుడు తోడుకుండా ఆశీర్వాదం ఇచ్చి పరలోక రాజ్యం వరకు నడిపించడం కాక ఆమె మీ అందరికీ వందన దేవుని నామని స్తోత్రములు మీకు నా వందనములు సర్వోన్నతుని వాకులు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షించారు కదు దయజనుడైన ఫాస్టర్ మోజస్ గారు చెప్పిన ప్రసంగాన్ని విన్నారు కదూ మంచిది ఈ మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని దేవుని వాక్యానుసరంగా జీవించి ఫలించుదురుగాక ఆ మెయిన్ ప్రిలారా మీ కానుకలు మరియు ప్రార్థనా అవసరతలు పంపవలసిన మా చిరునామా ఫాస్టర్ సిహెచ్ మోజెస్ గారు చిలకాప్రసాద్ వీధి ఇందిరాగాంధీ స్టేడియం వెనుక పాతగిరిపురం హిజవడటెన్ ఆంధ్రప్రదేశ్ మా సెల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ వన్ సిక్స్ సెవెన్ ఫోర్ దేవుడు మేము దీవించిన గాక ఆ మేన్